దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు దేవుడు మనందరిని కూడా కాసి కాపాడైన కృపలో మనల్ని బలపరిచిన దేవదేవునికి మనము కృతజ్ఞమై ఉన్నాం. మరి ఈరోజు ఇంచుమించు 4 వారాలు దేవుని సన్నిధికి వెళ్ళకుండగా ఆగిపోవటం జరిగింది. అంటే మనము చెప్పుకున్న రీతిగా మనం ఎప్పుడుండో మరి మందిరములు ముయ్యబడతాయి, వాక్యము కరువు అవుతుంది అని చెప్పుకుంటున్నాం. అదే రీతిలో మరి జరుగుతుంది. మనం కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం ఎన్నో మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి జరిగిపోతూ ఉన్నాయి. వాక్య ప్రకారం సమస్తం కూడా నెరవేరుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా ఎక్కువగా ప్రార్థన చేయండి. గృహాల్లో ఉండి ఎంతో వ్యాధనతో ప్రార్థన చేస్తున్నారు. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మన సంఘ బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటూ ఉన్నారు. ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా అందరి కొరకు ప్రార్థన చేయబడుతుంది. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, ధైర్యంగా ఉండండి. మరలా అతి త్వరలో మనందరము కలుసుకుంటాం. దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మరి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్న మాటలు మనం విని ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకున్నాం. కీర్తన భక్తులు అంటున్నాడు 102వ కీర్తనలో మరి 6-7 వచనాల్లో చెప్తూ ఉన్నాడు, నేను అడవిలో మరి గూడబాతును పోలి ఉన్నాను. అడవిలో గూడబాతును పోలి ఉన్నానని చెప్తున్నాడు. 2వదిగా పాడైన స్థలంలో పైడి కంటి వలె మరి ఉన్నాను అంటున్నాడు. 3వదిగా చూసినట్లయితే రాత్రి మెలుకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాడు. వాటి గురించిన కాదు కానీ ఇక్కడ మొట్టమొదటిగా నేను అడవిలో గూడబాతును పోలి ఉన్నాను అని చెప్తున్నాడు. ఏంటి గూడబాతును ఎందుకని పోలి ఉండాలి కీర్తనకారుడు? మరి ఇంకా అనేకమైనటువంటి పక్షుల్ని ఆయన ఎందుకని సమకూర్చుకోవాలి? అసలు ప్రత్యేకత ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క మరి గూడబాతు అనేది మరి లోకంలో ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎలాగా అంటే అది ఎప్పుడు మరి చెట్ల పైన మరి అది నివసిస్తూ ఉంటుంది. దాహం వేసినప్పుడు అది చెట్టు నుంచి చూస్తూ ఉంటుంది. ఎక్కడైతే నీరు కనపడాయో అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకోవాలనుకుంటుంది. ఆ నీరుని చూసినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకి వేయదు. ఎందుకని అంటే ఆ దాహం ఎంత దాహమైనా అలాగే ఆ దాహంతోనే ఉండిపోద్ది. కానీ వెళ్ళి నీళ్ళు తాగి దాహం తీర్చుకోవడం ప్రియతే అని బిడ్డారా, మరలా తిరిగి ఆ దాహంతో వెళ్ళిపోద్ది. ఎన్ని రోజులైనా నెల్లైనా అలాగే ఉండిపోవటానికి ఇష్టపడుతుంది, కానీ ఆ నీరు తాగటానికి ఇష్టపడదు. ప్రియదే అని బిడ్డారా, కానీ వర్షం ఎప్పుడు వస్తుందో ఆ గూడబాతుకి తెలుసు. మేఘములు ఎప్పుడైతే కమ్ముతాయో అప్పుడు చక్కగా ఎగిరి పైకి వెళ్ళి ఆ మేఘములు కమ్మిన చోట వెళ్ళి ఆ రెక్కల మీద అలాగే నిలిచి వర్షం కురుస్తున్నప్పుడు నోరు ఆగిలించి ఆ నీటిని త్రాగుతూ ఉంటారు. త్రాగి తృప్తిగా త్రాగి అప్పుడు మరలా యథావిధిగా ఆ యొక్క స్థానంలోనికి అది వచ్చేస్తుంది. కనుక ఎందుకని ఈ లోక సంబంధమైనటువంటి నీరు తాగదంటే లోకంలో ఉన్న నీరు కలుషితమైపోయింది. ఈ కలుషితమైపోయిన లోకంలో ఉన్న నీరుని అది తాకదు. అది తాకదు, అది ముట్టుకొనదు, తాగదు, దాహమైన అలాగే ఉంటుంది. కానీ స్వచ్ఛమైన నీరు, దేవుడు పంపించిన నీరు, ఆ వర్షం నీరు త్రాగి తృప్తి చెందుతుంది. అదే నీరు భూమికి వచ్చినప్పుడు అదేమవుతుందంటే కలుషితం అయిపోతుంది. ఈ కలుషితం అయిపోయిన నీటి దగ్గరికి అది వెళ్లకుండగా ఆగిపోతుంది. ఇప్పుడు మానవుడు చూసినట్లయితే ప్రియదేని బిడ్డరా, మరి లోకంలో ప్రత్యేకంగా ఉండవలసినటువంటి మానవుడు కలుషితమైన లోకంలో కలిసిపోతూ ఉన్నాడు. కారణం ఏమిటి? ఈ లోకంలో ఉన్న మలినమును మనం పోగొట్టుకోవాలి. పోగొట్టుకోగలుగుతున్నామా? ఆలోచన చేయండి. అందుకని భక్తుడైనటువంటి కీర్తన కార్డు 73వ కీర్తన 25వ శరణంలో అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములది ఏది నాకు అక్కర్లేదు. అంటే ఇక్కడ గూడబాతును పోలి ఉన్నాను అని చెప్పినటువంటి ఈ భక్తుడు ఏమన్నాడంటే, ఆకాశమందు నీవున్నావు నాయన, నీవుండగా ఈ లోకములది ఏది నాకు అక్కర్లేదు. ఎందుకంటే కలుషితమైపోయిన ఈ లోకం, చెడు అలవాట్లో నింపబడిన లోకం, చెడుగుతో నింపబడిన ఈ లోకంతో నాకు పని లేదు. కనుక నీతోనే పని,
నీవే నాకు కావాలి నాయన నీతోనే ఉంటాను ప్రభువా నీ యొక్క సన్నిధానంలోనే ఉంటాను నిన్నే నేను పొందుకొని ఉంటాను అని ఈ కీర్తనకారుడు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆకాశమున ఉన్నా ఎక్కడ ఉన్నా నీతోనే ఉంటాను లోపంతో నాకు పనిలేదని ఖచ్చితంగా ఖండితంగా చెప్పగలుగుతూ ఉన్నాడు కనుక మరి మనం ఎలా ఉంటున్నాం ఈ గోడపోత అయితే కలుషితమైన నీటి దగ్గరికి వెళ్ళలేదు మరి ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు లోకము నాకు అక్కలదు నీవేనా కావాలంటున్నాడు మరి మనం ఎక్కడ ఉంటున్నాం ప్రత్యేకంగా దేవుని సన్నిధి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా దేవుని సన్నిధి కొరకు మనం ఆశ కలిగి ఉంటున్నామా ఎక్కువ సమయం దేవుని గడుపుతున్నామా మన యొక్క ఇంతవరకు ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క సమయం వ్యర్థంగా చేసుకున్నామేమో యేసయ్య రాకడలో మరి నీవు నేను కూడా మరి ఎలా ఉండాలంటే ఆయనకు దగ్గరగా ఉండాలి ప్రార్థనలను విజ్ఞాపనలను యాచనల చేత ప్రార్థనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతాడు కనుక మరి దేవుని మరికి సత్య సంబంధం కలిగి మనం జీవించినప్పుడు గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం ఎందుకంటే యెషయా కుమారుడైనటువంటి దావీదు చిన్నవాడు గొర్రెలను మేపుతూ ఉన్నాడు అతడికి ఒక మాట వినపడ్డాలి ఏమి మాట అంటే ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు మరి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా అడలెత్తిస్తూ ఉన్నాడు ఎందుకంటే సౌలు రాజుతో సహా ప్రతి ఒక్కరిని కూడా ఆయన సవాలు విసురుతున్నాడు గొలియాతు మీలో ఎవరైనా సరే నా మీదకి యుద్ధానికి రండి అంటూ ఉన్నాడు ఆ మాట ఈ యొక్క యెషయా కుమారుడైనటువంటి దావీదు వినబడి ఆ దావీదు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడంటే సౌలు రాజు దగ్గరికి వచ్చేసాడు సౌలు రాజు దగ్గరికి వచ్చి ఏమని అడగాలి అయ్యా నాకు ఒక అవకాశం ఏముంది గొలియాతుతో నేను యుద్ధానికి వెళ్తాను నాకు మీరు సహాయం చేసేయండి అని అడగవలసిన వాడు డైరెక్ట్గా ఏం చెప్తుందంటే సౌలుతో అయ్యా నేను సింహాన్ని చంపేశాను నా గొర్రెని సింహం అట్టుకెళ్తున్నప్పుడు సింహాన్ని చంపేశాను అలాగే ఎలుగుబంటిని నేను చంపేశాను ఈ గొలియాతును కూడా నేను చంపేస్తాను అని చెప్తున్నప్పటికీ సౌలుకి ఆశ్చర్యం కలిగింది ఏంటి ఈ చిన్నవాడు మరి ఆ గొలియాతుని చంపడం ఏంటి యుద్ధ వీరులు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ దావీదు ఎక్కడ వాడు మరి ఇతను ఆ యొక్క గొలియాతుని చంపడం ఏంటి అని అడిగినప్పుడు ఈ యొక్క దావీదు మరి సౌలుతో చెప్పి వెళ్ళిపోయాడు యుద్ధానికి నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వెళ్ళి మరి ఏటులోనికి వెళ్ళి ఐదు రాళ్ళను తీశాడు ఇక ఐదే ఎందుకు తీయాలి ఐదంటికే ఒక ప్రత్యేకత ఉంది ఐదు రాళ్ళను తీశాడు ప్రియది అని ఐదు రాళ్ళను తీసి ఒడిసిలో ఒక రాడును పెట్టాడు ఒక రాడును పెట్టి అది తిప్పుతూ గొలియాతు దగ్గరికి వెళ్తున్నాడు గొలియాతు అనుకున్నాడు నువ్వా నన్ను వాడగొట్టేది రా అంటూ ఉన్నాడు కానీ దావీదు ఏంటంటే యుద్ధము యెహోవాదే కనుక సింహమును పారదోలిన నా ప్రభు గొలియాతును ఓడించగలవాడు నా ప్రభువే అని మరి చక్కగా ధైర్యంతో వెళ్తూ ఉన్నాడు ఒడిసెను తిప్పుకుంటూ వెళ్తున్నాడు ఒడిసెకి రెండు తాళ్ళు ఉంటాయి ఒక తాడు ఉడిసి పెట్టాలి ఒక తాడు పట్టుకోవాలి ప్రియదే అని మెళ్ళారా అలాగా తిప్పి అలాగ వదిలినప్పుడు ఒక తాడు వదిలిపెట్టాడు డైరెక్ట్గా వెళ్ళి నుదుటి మీద మరి తగిలింది మరి తగిలిన వాడు వెనక్క పడాలి కానీ బోర్ల పడిపోయాడు కారణం ఏమిటి ప్రియదే అని మెళ్ళారా యుద్ధము చేసిన వాడు దేవుడు విజయము సాధించిన వాడు దావీదు కనుక ఎందుకంటే ఒక తాడు విడిచిపెట్టిన తాడు లోకం పట్టుకున్నది పరలోకం ప్రియదేని లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టాడు పరలోక సంబంధమైన మరి యొక్క తాడును పట్టుకున్నాడు కనుక విజయము సాధించాడు ప్రియది గొలియాతు మీద విజయం సాధించి ఆ గొలియాతు వరలో ఉన్నటువంటి కత్తిని తీసి శిరస్సును ఖండించాడు అందరు కూడా ఆశ్చర్యపోయారు అటువంటి ఎందుకని అందుకనే ఇక్కడ ఖండితంగా చెప్తున్నాడు నేను గూడబాతును పోలి ఉన్నాను ఈ గూడబాతు ఉన్నప్పటికీ ఈ కలుషితమైన నీటి దగ్గరికి వెళ్లకుండా ఎలాగైతే ఉంటుందో అలాగే దావీదు కూడా మరి లోక సంబంధంలో కలిసిపోకుండా ప్రత్యేకంగా మరి దేవునిని ఆనుకుని ఉన్నాడు మరి మనము ఎవరిని ఆనుకుంటున్నాం మరి దేవుని ఏ విధంగా మనం ఉండగలుగుతున్నాం దేవునిని ఏ విధంగా స్తుతిస్తున్నాం ప్రియదేని బిడ్డలారా మన దేవుడు మన పక్షమును ఉండి పోరాడుతూ ఉన్నాడు ఇప్పటికే ప్రపంచమంతా మరి యొక్క ఈ వైరస్ గురించి మరి అలోకలం అయిపోతున్నారు చాలామంది లక్షల మంది దాటి చనిపోయారు లక్షలాది మంది హాస్పిటల్ పాలయ్యారు అధికారులు మరి యొక్క అధిపతులు అందరూ కూడా
మరి వారందరిని రక్షించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా ప్రపంచమంతా ఇప్పుడు కదిలింపబడి యేసయ్య నిజమైన దేవుడని ఆయన వైపు తిరుగుతూ ఉన్నారు ప్రపంచమంతా ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో అప్పుడు దేవుని కనికరము ప్రియ దేవుని బిడ్డలారా ప్రపంచమంతటి మీద ఉంటుంది అప్పుడు నెమ్మది ప్రపంచం మీదకి వస్తుంది వైరస్ మాయమైపోద్ది కనుక ఏది నిన్ను ఏమి చేయదు ధైర్యం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప మనందరికీ తోడై ఉంటుంది దేవుడు అనేకమైన మేలులు ఉపకారములు అద్భుతాలు మన ప్రభు మన పట్ల చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అలాగే గొలియాతు 5 రాళ్ళు తీసుకున్నాడు 1 రాళ్ళను మాత్రమే ఉపయోగించాడు అంటే ఇంకా గొలియాతుకి ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే దావీదు 5 రాళ్ళు తీసుకుని 1 రాడు మాత్రమే గొలియాతుకు ఉపయోగించాడు ఇంకా 4 రాళ్ళు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఉపయోగించిన రాడు ఎవరు అంటే ఎఫెసీ 2:20 అంటున్నాడు క్రీస్తు యేసే ముఖ్యమైన రాయి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి కనుక యేసుక్రీస్తునే ఆయన మరి పొందుకుని ఉన్నాడు కనుక యేసుక్రీస్తే ఆయన ఒక రాడుగా మరి ప్రియ దేవుని బిడ్డల ఒడిసిలో పెట్టి ఆయనను చేశాడు అందుకని యుద్ధము దేవుడు చేశాడు విజయము దావీదు సంపాదించాడు అందరిలో గనులయ్యాడు కారణం ఏమిటంటే గూడబాతు ఎలాగైతే ఈ కలుషితమైన వాటి వైపు వెళ్లకుండగా ప్రత్యేకంగా ఉంటుందో ఈ దావీదు కూడా అటువంటి తీర్మానం కలిగి ఉన్నాడు అందుకనే దావీదు ప్రేమని యుద్ధాన్ని మరి యొక్క మరి విజయశీలుడిగా మరి ముందుకు సాగగలిగాడు ఇక యెషయా గ్రంథంలో 9:6 ఆయనకి 5 బిరుదులు ఉన్నాయి ఒకటి ఆయన ప్రియ బిరుదులు ఏంటంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి అని 5 బిరుదులు ఉన్నాయి మన దేవునికి 5 బిరుదులో ఒక్కదాన్ని ఉపయోగించాడు కథమ 4 ఏమిటంటే 2 సమూయేలు గ్రంథంలో 21:22 ఆ 4 గాతులోనున్న గొలియాతు మరి సహోదరులు అన్నమాట ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క ఇంకా 4 గొలియాతు సహోదరులు ఉన్నారు అప్పుడు దావీదును మరి వారికి ఇచ్చిన మరి యొక్క సేవకులు కలిసి వారిని హతము చేసినట్లుగా మనము చూస్తున్నాం కనుక నీకు నువ్వుగా సమర్పణ కలిగి నీ హృదయంలో ఒక్కసారి ఆలోచన చేయి గొలియాతు నేనే వీరుణ్ణి నేనే గొప్పవాణ్ణి అని అనుకున్నాడు కానీ ప్రియ దేవుని బిడ్డలారా మరి చిన్నవాడైనటువంటి దావీదు యొక్క చేతిలో హతం మారాడు కారణం ఏమిటంటే అతడు మరి నాకంటే బలమైన వాడు లేడు నాకంటే గొప్పవాడు లేడు నాకంటే ఉన్నతమైన వాడు లేడు అని విర్రవీగాడు నేనే బలాఢ్యుని అనుకున్నాడు కానీ దావీదైతే చిన్నవాడు కానీ అయ్యో బలం ఉన్నవాడిని చూసి బెదిరిపోలేదు అతనికి మరి యొక్క మంచి యొక్క యుద్ధ నైపుణ్యం ఉందని చెదిరిపోలేదు కానీ ప్రభుని అండగా పెట్టుకున్నాడు ప్రభా నేను కాదు యుద్ధము చేసేది నా యెహోవా అందుకనే మరి దావీదు ధైర్యంగా ముందుకు సాగాడు ఒకే ఒక ఒలిసితో ఆయనను కొట్టగా లోక సంబంధమైన తాడును విడిచిపెట్టగా పరసంబంధమైన తాడును పట్టుకొనగా వెంటనే గొలియాతు హతుడైపోయాడు బారలో పడిపోయాడు కనుక మరలా లేవలేకపోయాడు అందుకనే నీవు నేను కూడా ఎలా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఇక్కడ ప్రత్యేకంగా ఉండాలి గూడబాతును పోలి ఉన్నాను అని ఇక్కడ ఖచ్చితంగా సంబోధిస్తున్నాడు మరి మనము ఎవరిని పోలి అన్నాం ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఈ గూడబాతు చక్కగా ప్రత్యేకింపబడింది ఎగ్జాంపుల్ గువ్వను చూసినట్లయితే ఆ గువ్వ తేట నీటి దగ్గరికి వెళ్తుంది కానీ ఎప్పుడూ మురుకు నీటి దగ్గరికి వెళ్తాం అలాగే మనం కూడా మంచి వాటి దగ్గరికి వెళ్ళాలి కానీ లోక సంబంధమైన వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదు లోకము కలుషితముతో నింపబడిపోయింది త్రాగుడు తాగి వాళ్ళు త్రాగుల్లోనే మునిగిపోతున్నారు పాపం చేసేవారు పాపంలోనే మునిగిపోతున్నారు ఇంత భయంకరమైన పరిస్థితి లోకం మీదకి వచ్చినప్పటికీ కూడా లోకము గ్రహింపలేకపోతుంది ఎప్పుడు మనం గ్రహించేది ఎప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవునికి సన్నిహితంగా ఉండేది ఎప్పుడు దేవునితో మనం ఉండేది అందుకనే దేవునితో నీవు నేను కూడా మరి సమర్పణ చేసుకుని దేవునికి దగ్గరగా ఉండాలంటే దావీదు వలె మనం కూడా మనం తీర్మానం చేసుకోవాలి ప్రత్యేకింపబడాలి లోకం నుండి ప్రత్యేకింపబడాలి అలాగ ప్రత్యేకింపబడినప్పుడు దేవుని యొక్క కాపుదల ఉంటుంది కనుక నీవు నేను కూడా ప్రభులో ఫలించగలుగుతాం లోకంలో ఉన్న లోక మాలిన్యం లేకుండా మనం ప్రత్యేకింపబడి దీవింపు మన యొక్క ప్రభులో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదంతో మనం నింపబడగలుగుతాం కనుక నీవు నేను కూడా ఎలాగున్నాం ఆయనకి ప్రియ దేవుని బిడ్డలారా 5 బిరుదులు
కనుక ఐదు బిరుదులో ఒక బిరుదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయుధమును ఐదు ఆయుధములలో ఒక ఆయుధం గొలియాతును ఉపయోగించాడు. కనుక ప్రియ దేవుని గాటులో ఉన్నటువంటి సహోదరులు నాలుగు ఆయుధములను ఉపయోగించి వారిని హతము చేశాడు. అందుకనే నీవు నేను కూడా దేవునికి సన్నిహితము ఉండి దేవుళ్ళు ఫలించి దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడినప్పుడు ధన్యకరమైన జీవితాన్ని మనం సంపాదించుకుంటాం. కనుక ఈ యొక్క దావీదు సమర్పణ ఎలా ఉందంటే, ప్రియదేవుని దేవునికి ఇష్టమైన సమర్పణ. అందుకని దేవునితో ఒక ప్రత్యేకమైన సమర్పణ కలిగి ఉన్నాడు. ఎందుకంటే నీవు ప్రభా నాకుండగా లోకంలో నాకేమీ అక్కర్లేదు ప్రభా, లోక సంబంధమైన నాకు వద్దు, కనుక నీ సన్నిధి నాకు కావాలి. ఎందుకంటే ఆయన సన్నిధి కొరకు మనం ఎదురు చూస్తున్నాం నాలుగు వారం నుంచి. ఎప్పుడు దేవుని మందిరము తెరుస్తుందా, ఎప్పుడు దేవుని యొక్క వాక్యము దొరుకుతుందా అని మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక ఆ సమయము దేవుడు మనకి ఇస్తాడు. కనుక నువ్వు ఇంకా విశ్వాసంతో భక్తితోనూ ప్రార్థన చేయి. నీకు అనేకమైన అవసరతలు ఉండవచ్చు, అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అవసరతలన్నీ తీర్చేవాడు మన ప్రభు. అందుకనే నీవు నేను కూడా ప్రభులో ఫలించాలి. ప్రత్యేకమైనటువంటి రీతిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది. దావీదుకి దేవుని కాపుదల లేదా? ఆలోచన చేయి, గొలియాతు చేతిలో మరి ప్రేమిన వాళ్ళరా, గొలియాతు చేతి నుండి దేవుడు కాపాడలేదా? సింహము నుండి కాపాడలేదా? ఎలుగుబంటి నుండి కాపాడలేదా? లోకముల నుండి కాపాడలేదా? అలాగే మన ప్రభు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. నీవు అనేకమైన అవసరతలు కలిగి ఉన్నావు, ఆ అవసరతలు తీర్చమేదని నువ్వు మరొక నీవు దుఃఖముతో ఉన్నాయేమో, ఆ దుఃఖాన్ని ప్రభు తీర్చి నీ అవసరతలు ప్రభు తీరుస్తాడు. అనేక మంది వ్యాధులతో ప్రార్థన చేసి అవసరతలన్నీ తీర్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మరి దేవుని చిత్తమైతే నా ప్రభు నా పట్ల చేసిన గొప్ప కార్యం మరి తర్వాత మరి దేవుని చిత్తమైతే మనం చెప్పుకుందాం. కనుక అనేకమైనటువంటి అవసరతలు దేవుడు నువ్వు తీర్చుతాడు. కనుక నీ ఉద్దేశములు అన్నీ సఫలపరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి, దేవుడి కార్యాలు చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది లేదు. దేవుని కృప మనందరికీ తోడై నడిపిస్తూ ఉంటుంది. కనుక నీవు నేను కూడా ప్రభులో ఫలించి దేవుని రాకడ కొరకు కనిపెడదాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన ఈ మాటలు మనందరి వెనుకలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, గొప్ప దేవుడని కొందాలు చెల్లిస్తున్నాను. ప్రభాని యొక్క బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన కడవరి జనములలో నీ రాకడ ఆగమనంలో ఉన్నాను. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి లేదు ప్రభ. లోకమున్న మేము ప్రత్యేకింపబడాలని ఆయన, మా సంఘ బిడ్డలు ఎక్కడున్నా నీ ఆశీర్వాదం బిడ్డలు ప్రేమించండి. మా దేశాన్ని కాపాడండి, నాయకులను కాపాడండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి నీ కృపతో నింపమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు అవసరతలు తీర్చండి. ఏ దేశంలో ఉన్నా సంఘ బిడ్డలు క్షేమంగా ఉండాలి. త్వరలోనైనా మందిరములు తెరవబడాలి, నీ వాక్యం అందాలి ప్రభా. అలాగేనైనా ప్రభా ఇదిగో నాయకులందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఈ వాక్యము అనేక మంది హృదయాలలో ఫలించి దావీదు ఎలా అయితేనైనా గోడబాతును పోలి ఉన్నానన్నాడో ప్రభా, గోడబాతు ఎలా అయితే ప్రభా ప్రత్యేకంగానైనా కలుషితమైన వాటి దగ్గరికి రాకుండా ఎలా అయితే ఉంటుందో, అలాగే దావీదు కూడా ప్రభా ఇదిగో తల్లినైనా ప్రభా ప్రత్యేకంగా ఉండి నేను మహింపరచగలిగాడు. అలాగే మేము కూడా ప్రభా లోక కలుషితములు మేము కలిసిపోకుండా నీ వాక్యములు నీ సన్నిధానములు నిలిచి నేను మహింపరిచే గొప్ప భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.